మార్నింగ్ సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా కొంత వీక్ గా క్లోజ్ అయిన నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్ ఇదే క్యూస్ ఆధారంగా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. షాంఘై నికీ లాంటి ప్రధాన ఇండిసెస్ తో పాటు కొరియన్ మార్కెట్స్ అలాగే సింగపూర్ మార్కెట్స్ కూడా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. ఎఫ్ఓఎంసి అంటే ఫెడరల్ రిజర్వ్ సంబంధించిన ఓపెన్ మార్కెట్స్ కమిషన్ ఎఫ్ఓఎంసి మినిట్స్ విలో డై లాస్ట్ నైట్. ఇందులో కండిషన్స్ ఫర్ లిఫ్ట్ ఆఫ్ అంటే రేట్ పెంపుకు సంబంధించిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి రేట్ హైక్ కి, కానీ ఇంకా టైం రాలేదు అంటూ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో అది మార్కెట్స్ లో సెంటిమెంట్ నెగిటివ్ చేసింది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 50 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. 8457 దగ్గర మేబీ నిన్నటి కంటే నష్టాలతో కూడిన ఓపెనింగ్ ఇవ్వడం మార్కెట్స్ లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. అయితే నిన్నట్లాగా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ను ఇన్వెస్టర్స్ బై చేస్తారా లేదా అన్నది మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. సో మార్కెట్స్ విషయాల్లోకి వెళ్లే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ సిద్ధంగా ఉంది. అఫ్ కోర్స్ ఇది కొంత నెగిటివ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ కూడా మనకు ఈ మార్నింగ్ తెలుస్తుంది. సమాచారం బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఖమ్మం జిల్లా, తెలంగాణ ఖమ్మం జిల్లా బయ్యారం వద్ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఏర్పాటు చే తలపెట్టిన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది రద్దు కాబోతోంది అన్న సమాచారం వస్తుంది. సో ఏడాదికి 3 మిలియన్ టన్స్ కెపాసిటీతో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో, ఇన్ఫ్యాక్ట్ ఇది 2 రాష్ట్రాలకి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, 2 కొత్త స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పేర్కొన్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఏదైతే బయ్యారం దగ్గర చాలా హ్యూజ్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఉన్నాయంటూ ఇంతకుముందు కొన్ని నివేదికలు వచ్చాయో అందులో అంత వాస్తవం లేదు. ఇక్కడ ఉన్న ఐరన్ ఓర్ రిజర్వ్స్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సరిపోవు అంటూ స్టీల్ ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ నివేదిక ఇచ్చింది. సో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇది అన్వయబుల్, ఇక్కడ ఏర్పాటు చేయటం ఎంతమాత్రం సరైన పద్ధతి సరైన నిర్ణయం కాదు అంటూ సెయిల్ నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదిక ఆధారంగా ఇక స్టీల్ ప్లాంట్ బహుశా ఖమ్మం జిల్లా బయ్యారం దగ్గర రాకపోవచ్చు. ఎందుకంటే 200 మిలియన్ టన్స్ ఆఫ్ ఐరన్ ఓర్ అక్కడ ఉంది అంటూ ఒక ఎస్టిమేట్ అంతకుముందు రావడం జరిగింది. అయితే వాస్తవానికి బయ్యారం దగ్గర ఉన్న ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఓన్లీ 86 మిలియన్ టన్స్ అట. సో ఇది స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సరిపోదు. ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచో మనం ఐరన్ ఓర్ తీసుకొచ్చి ఇక్కడ స్టీల్ తయారు చేయాలంటే అది వయబుల్ ప్రపోజిషన్ కాదు. ఇప్పటికే ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఉందో అది బయ్యారం స్టీల్ ప్లాంట్కి లెక్క కడితే 11% వస్తుంది. కనీసం 17% ఉండాల్సిన ఐఆర్ఆర్ 11% వస్తుంది. అందువలన ఈ ప్లాంట్ ఏర్పాటు ఇక్కడ అందుబాటులో ఎంతమాత్రం అనుకూలం కాదు. అలాగే ఎక్సైజ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అలాగే సెంటర్ ప్రతిపాదిస్తున్న వ్యాట్ ఏదైతే ఉందో దాని రియంబర్స్మెంట్ కావచ్చు అండ్ పవర్ ఇన్సెంటివ్స్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చినా కూడా ఐఆర్ఆర్ 17% కాదు అండ్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ సరిపోవు. ఈ 2 ప్రధాన కారణాల వలన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు బయారంలో ప్రతికూలం అనుకూలం కాదు, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు అంటూ సెయిల్ నివేదికిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ పార్టీస్ని కూడా సంప్రదించిందట, అటు అమెరికా అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించిన కొంతమందిని. బట్ ఆ కంపెనీస్ కూడా విముఖంగా ఉన్నాయి ప్లాంట్ ఏర్పాటుకు అంటూ ఒక రిపోర్ట్స్ వస్తున్నాయి మనకు అందుతున్న సమాచారం ప్రకారం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు తలపెట్టిన అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏర్పాటు చేయి తలపెట్టిన స్టీల్ ప్లాంట్కి మాత్రం పరిస్థితులు అనుకూలం ఉన్నాయి. సెయిల్ త్వరలోనే దీనికి సంబంధించి ముందడుగు వేయబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ అక్కడ ఐఆర్ఆర్తో పాటు ఐరన్ ఓర్ రిజర్వ్స్ కూడా సరిపడినంత ఉన్నాయి. క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయి తలపెట్టిన ప్లాంట్కు అంత అనువుగా ఉందని సెయిల్ నివేదికిస్తుంది. సో తెలంగాణకు ప్లాంట్ హుడక్ అవుతుంది, ఆంధ్రాకి ప్లాంట్ రాబోతుంది స్టీల్ ప్లాంట్. ఈ అంశాన్ని టీవీ 5A ముందుగా మనకు ప్రేక్షకులకు తెలియజేసే సమాచారం మా దగ్గర లభ్యం అవుతుంది. ఇక మళ్ళీ మన మార్కెట్స్ విషయానికి వస్తే ఏషియన్ మార్కెట్స్లో ఉన్న వీక్నెస్ ఇవాళ ఇండియన్ మార్కెట్స్ కూడా వీక్గా ఓపెన్ కాబోతున్నాయని చెప్తోంది. అండ్ పేమెంట్ బ్యాంక్ లైసెన్సెస్ కేంద్ర ప్రభుత్వం నిన్న ఫైనాన్స్ మినిస్ట్రీ 11 సంవత్సరాలు పేమెంట్ బ్యాంక్ లైసెన్సులు ఇస్తున్నట్లు చెప్పింది. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ కాబోతుంది. పేమెంట్ ఇంతకుముందు మనం ఏదైతే మొబైల్స్ లాంటి ఒక న్యూ టెక్నాలజీ ఇండియన్ లైఫ్స్ని ఎంతగా మార్చిందో తెలుసు. ఇవాళ మనకు డ్రైవర్స్, సర్వెంట్ మేట్స్, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరు ఎవరిని ఎవరి చేతిలో చూసినా ఒక
మొబైల్ అయితే ఉంటుంది. సో ఆ మొబైల్తో వాళ్ళు అటు మాట్లాడుకోగలుగుతున్నారు, ఇటు ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతున్నారు, ఇలా రకరకాల కార్యకలాపాలు చేస్తూ వాళ్ళ దైనందిక జీవితాల్లో ఎంతో చెప్పుకోదగిన విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అదే మార్పు ఇప్పుడు పేమెంట్ బ్యాంక్స్ రూపంలో రాబోతోంది. భారతీయ, రిలయన్స్, మహీంద్రాస్ అలాగే దిలీప్ సాంఘవి లాంటి ఇండివిజువల్స్ కూడా పేమెంట్ బ్యాంక్ లైసెన్స్లు ఇచ్చారు. వీళ్ళందరూ రాబోయే రోజుల్లో రకరకాల టైప్స్తో అటు టెక్నాలజీని ఇటు ఫైనాన్షియల్ సర్వీసెస్ని మిళితం చేస్తూ పేమెంట్ బ్యాంక్స్ కాన్సెప్ట్ను విస్తృతం చేయబోతున్నారు. ఇట్స్ ఏ గుడ్ డెవలప్మెంట్, పాజిటివ్ డెవలప్మెంట్, రెవల్యూషనరీ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. మేబీ మనందరి జీవితాల్లో రాబోయే రోజుల్లో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి బై వే ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్. ఇది అంటే ఇప్పుడే మనం ఊహించడం కష్టం ఎటువంటి మార్పులు వస్తాయనేది పేమెంట్ బ్యాంక్స్ రాక వలన. అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ ఏ మొబైల్ రెవల్యూషన్ అనేది ఎనలిస్ట్ ఎక్స్పెక్టేషన్. మార్కెట్స్ పరిస్థితి గురించి మనతో మాట్లాడేందుకు ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా ఇటు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది ఒక చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్తో కూడిన, వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో కూడిన ఒక ప్రపోజల్. సో ఇటు తెలంగాణకి ఇది పోవడం అనేది దురదృష్టకరం. ఇన్ఫాక్ట్ రెండు రాష్ట్రాల్లో వస్తేనే రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయి. అదర్వైజ్ ఇట్స్ లాస్ ఫర్ తెలంగాణ అండ్ గెయిన్ ఫర్ ఆంధ్ర అవుతుంది. ఈ డెసిషన్ మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ ఎలా విశ్లేషిస్తారు? యా, బేసిక్లీ ఇట్స్ గ్రేట్ సెట్ బ్యాక్ అనే చెప్పాలండి. ఎందుకంటే ప్రైమరీలీ ఇప్పుడు మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ అనేది, ఇప్పుడు మోడీ గారు అన్నట్టు మేక్ ఇన్ ఇండియా అలాంటిది స్టీల్ ప్లాంట్, అది దాని ఫాలో అన్ ఎఫెక్ట్స్ అనేవి చాలా పాజిటివ్ గా ఉంటాయండి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, ద హ్యూజ్ ట్రాక్స్ ఆఫ్ ల్యాండ్ చుట్టుపక్కల పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు అన్ని అన్ని చాలా భారీ ఎత్తున జరుగుతాయి. సో అటువంటి ప్లాంట్ మనం కోల్పోవడం అనేది ఇట్స్ ఎ వెరీ సాడ్ న్యూస్ ఫర్ తెలంగాణ అని చెప్పాలండి. నాట్ బికాస్ ఆఫ్ మేబీ ఎనీ అదర్ రీజన్స్, ప్రైమరీలీ అక్కడ ఐరన్ ఓర్ రిజర్వ్స్ అంతగా సరిపోవు, బట్ డెఫినెట్లీ ఐ థింక్ స్మాలర్ స్టీల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. కానీ డెఫినెట్లీ ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో మూవ్ విత్ ఎ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ గివ్ మోర్ ఇన్సెంటివ్స్ ఇన్ ఆర్డర్ టు రియలీ పుట్ అప్ సమ్ ప్లాంట్స్, ఈవెన్ దో ఇట్ దే ఆర్ స్మాల్ ఇన్ నేచర్. బట్ ఇది ఆంధ్రాకి గెయిన్ అనేది మనం ఇదివరకే గత 10-15 ఇయర్స్ కూడా వింటున్నామండి. మనకి రాయలసీమ ఏరియాలో డెఫినెట్లీ వీ హావ్ క్వైట్ లాట్ ఆఫ్ రిజర్వ్స్ అని చెప్పి అనుకుని ఉన్న కర్ణాటక సరిహద్దుల నుంచి ఇటు ఆంధ్ర కూడా విస్తరించిన, రాయలసీమ కూడా విస్తరించున్న ప్రాక్సిమిటీ కూడా దగ్గర అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ఆంధ్ర రీజన్ అండి. సో అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో ప్రగతి సాధించడం అనేది చాలా ఈజీ. బికాస్ ఇప్పుడు వైజాగ్ లో మనం చూసాం స్టీల్ ప్లాంట్ రావడం వలన వైజాగ్ ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్ అయింది, చాలా ఎకానమీ అనేది బాగా డెవలప్ అయింది. కరెక్ట్, ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1/3 ఆఫ్ ద ఎంటైర్ వైజాగ్ రీజన్ ఆ స్టీల్ ప్లాంట్, ఇతరత దాని చుట్టుపక్కల వచ్చిన ఆన్సిలరీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, అండ్ పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి షిప్పింగ్, రెండు ప్లాంట్స్ రెండు పోర్ట్స్ సరిపడా బిజినెస్ ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఎగ్జాక్ట్లీ, అటు గంగవరం పోర్ట్, ఇటు వైజాగ్ పోర్ట్. సో ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ తెలంగాణ, ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ఆంధ్ర అండి. బట్ ఇతరత్ర అవన్నీ కారణాలు పక్కన పెట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ పుష్ ఫార్వర్డ్ ఫర్ అదర్ యునో, దానికి అక్కడ నుంచి ఒకవేళ ఆంధ్ర నుంచి తీసుకొచ్చినా గానీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అటువంటివి ఇప్పుడు ఇమీడియట్లీ దే షుడ్ టేక్ అప్ ఆన్ ఏ వార్ ఫుటింగ్. ఇన్ఫాక్ట్ బయ్యారం దగ్గర ఉన్న ఐరన్ ఓర్ రిజర్వ్స్ ని ఒకవేళ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకపోయినా ఇంకా ఏ విధంగా స్టేట్ కి బెనిఫిషియల్ గా ఉంటుందన్న అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలించవచ్చు. 100% వాళ్ళు చేయాలండి. ఐ మీన్ దే షుడ్ టేక్ ఇట్ అప్ ఆన్ ఏ వార్ ఫుటింగ్ రైట్ నౌ, ఎందుకంటే మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్ అయిపోయింది. సో డెఫినెట్లీ ఐ థింక్ కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి, బట్ అదర్వైజ్ యూనో వాల్యూ అడిషన్ ఎలా చేయగలుగుతాం ఉన్న దాంట్లో, ప్రాబ్లీ కెన్ యూ గోయింగ్ ఫర్ ఏ రిఫైన్డ్ స్టీల్ ప్రాజెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అటువంటివి అనేది ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ లాస్ అండ్ గెయిన్. గతంలో చూసుకుంటే మనం ఒకటే రాష్ట్రం కాబట్టి ఎనీవే వీ షుడ్ బి పాజిటివ్ అబౌట్ కంప్లీట్ మనం తెలుగు పిక్చర్ తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. బట్ ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ వీ షుడ్ ప్రోగ్రెస్ మోర్ ఆన్ ప్రాబబ్లీ సర్వీస్ ఇండస్ట్రీ, ఇటువంటి ఒక్కొక్కటి న్యాచురల్ రిసోర్సెస్ మూలంగా మనం ఏదైతే కోల్పోతామో అది ఇతరత్ర వేరే దాంట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పికప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి డెఫినెట్లీ. సో ఇన్ఫాక్ట్ గతంలో ఏదైతే కడప జిల్లాలో బ్రాహ్మణి ప్లాంట్ ఏర్పాటు సమయంలో వచ్చిన ఆరోపణలు ఏవి కూడా, అటువంటి ఆరోపణలు మళ్ళీ ముందు ముందు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆరోపణలు, ఎటువంటి అవినీతి ఆరోపణలు తమపై రాకుండా అంతా సజావుగా సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన వార్త కూడా మనకు విండ్స్ నాట్ ఫెయిర్ ఫర్ సేల్స్ స్టీల్ యూనిట్ ఇన్ తెలంగాణ అంటూ ఎకనామిక్ టైమ్స్ కూడా వార్త రావటం మనం చూస్తున్నాం. సో సేల్ రిపోర్ట్ను ఈ పత్రికలు కూడా ప్రచురించడం జరిగింది. ఇంకా మార్కెట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇవాళ ట్రెండ్ మార్కెట్స్ ఆర్ షోయింగ్ ఏ కంప్లీట్లీ డైవర్జెంట్ ట్రెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండి. నిన్న కూడా మనం చాలా స్ట్రాంగ్
బయింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసాం. అక్రాస్ ద బోర్డ్ ఎస్పెషలీ ఫార్మస్యూటికల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటువంటి స్టాక్స్ అయితే ద జస్ట్ హిటింగ్ త్రూ ద రూఫ్. అంటే లైఫ్ టైమ్ హైస్ కి ఆల్మోస్ట్ మెనీ స్టాక్స్ ఆర్ గోయింగ్. అది ప్రైమరీలీ మనకి ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇప్పుడు అండా క్లియరెన్సెస్ యుఎస్ లో చాలా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో అంటే టైమ్ ఓరియంటెడ్ అండ్ టార్గెట్ ఓరియంటెడ్ క్లియరెన్సెస్ వస్తాయి యుఎస్ ఎఫ్డిఏ పరంగా అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి. అటువంటిది వాళ్లే ప్రకటించారు. సో నెక్స్ట్ సన్ రైజ్ ఇండస్ట్రీ ఆర్ ఆల్రెడీ యూనో స్టేబుల్ గా ఉన్న ఇండస్ట్రీ ఇట్స్ గోయింగ్ టు గో ఫార్వర్డ్ ఇన్ వెరీ అగ్రెసివ్ మోడ్ అని ఫార్మసిటికల్ స్టాక్స్ లో చాలా యాక్టివిటీ మనం చూస్తున్నాం అండి. సిమిలర్లీ ఈవెన్ ఐటీ కంపెనీస్ గతంలో వీ వర్ ఓన్లీ డూయింగ్ ప్యూర్ ప్లే సర్వీసెస్. ఇప్పుడు చాలా వాల్యూ అడిషన్స్ తో ప్రోడక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ కానీ కంప్లీట్ డిజిటైజేషన్ కానీ క్లౌడ్ బేస్డ్ కంప్యూటింగ్ కానీ ఇటువంటి స్మార్ట్ టెక్నాలజీస్ అంటారండి, సోషల్ మొబిలిటీ అనలిటిక్స్ అండ్ క్లౌడ్, ఇందులో చాలా ముందంజ వేస్తున్నారు. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే బెంగళూరు రీజియన్ లో ఆల్మోస్ట్ 3,000 స్టార్ట్అప్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ యానం దే విల్ బి రీజనబులీ సక్సెస్ఫుల్ అంటున్నారు. సో ఐటీ అండ్ ఫార్మా ఆర్ డెఫినెట్లీ హ్యావింగ్ ఎ వెరీ లార్జ్ పోర్షన్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇతరత్ర మనకి ఆటో ఆన్సిల్లీ కానివ్వండి, అండ్ ఆటో ఆన్సిల్లీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న మనం ఒక రిపోర్ట్ చదివాం, మెక్సికో ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ కార్స్. 1,50,000 కార్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అమెరికా. అంత దూరం మనం ఇక్కడ నుంచి కార్స్ ప్రొడ్యూస్ చేసి పంపిస్తున్నాం అంటే దట్ ఇండస్ట్రీ ఆల్సో హ్యాస్ టు గ్రో. సో డెఫినెట్లీ ఐ థింక్ వీ హావ్ గాట్ వెరీ గుడ్ టైమ్స్ గోయింగ్ అహెడ్. అండ్ ఇవాళ కూడా మనం వార్తలు చూస్తున్నాం నేషనల్ న్యూస్ పేపర్స్ లో, ఇండియన్ మార్కెట్స్ ఆర్ కంప్లీట్లీ రెసిలియంట్ టు ద చైనీస్ యువాన్ డివాల్యుయేషన్, అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్ హైక్, ఇతరత్ర గ్లోబల్ ఎన్ని నెగిటివ్ న్యూస్లు ఉన్నా ఈవెన్ విత్ ఎ స్లైట్లీ లో అండ్ డెఫిషియంట్ మాన్సూన్ అవర్ మార్కెట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బికాస్ ట్యాక్స్ కలెక్షన్ ఫస్ట్ 3-4 మంత్స్ లో చాలా ఆశాజనకంగా ఉంది, ఇన్ఫ్లేషన్ కట్టుదిట్టంగా ఉంది, పోను మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువే అవుతాయి కానీ పెరిగే అవకాశం లేదు. ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ డైరెక్షన్. వీ ఓన్లీ హోప్ పార్లమెంట్ లో సమ్ గుడ్ సెన్స్ విల్ ప్రివేల్, వాళ్ళు మళ్ళీ కనుక రీకాల్ చేసి సెప్టెంబర్ 1st లో జిఎస్టీ బిల్ పుష్ చేయగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్లీ పాజిటివ్ సైన్. సో మనం గతంలో చెప్పుకుంటున్నట్టు తప్పకుండా ఈ అవకాశం మాత్రం సద్వినియోగం చేసుకోవాలి ఇన్వెస్టర్స్. Please start investing in stock markets. Have a 2-3 year view. You'll make phenomenal money. Traders get one salaha isthunnaru vallu. Ivala global close chustunte 40-50 points minus lo open avutundi kabatti ivala koncham alert ga ne undali. నిన్న మనం చూసాము 8,500 దగ్గర మార్కెట్ లాస్ట్ 2-3 డేస్ కొంచెం నిలబెట్టుకోలేకపోతుంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఓపెనింగ్ 8,450 దగ్గర ఒకసారి పరీక్షించిన తర్వాత ఇమీడియట్ గా మార్కెట్ రికవర్ అవుతాయి కనుక పాజిటివే. అలా కాకుండా 8,450 కింద కనుక కాసేపు ఓపెనింగ్ ఫస్ట్ హాఫ్ అవర్ ట్రేడ్ అయిందంటే కనుక మార్కెట్లో మళ్ళీ వీక్నెస్ 8,400 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ 8,400 అనేది లాస్ట్ మూడు రోజుల్లో షార్ట్ టర్మ్ సపోర్ట్ కూడా. అక్కడ ఖచ్చితంగా మార్కెట్ నిలబడాలి. నిలబడకుండా 8,400 కింద క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ జస్ట్ 100 పాయింట్ల దూరంలో 8,300 దగ్గర ఉంది. సో మార్కెట్ ఈ 2-3 రోజుల్లో లాస్ట్ 1 వీక్లో ఎలాగైతే కొంచెం లోయర్ లెవెల్ నుంచి రికవర్ అయిందో ఇవాళ రేపు కూడా కొంచెం మార్కెట్ రికవరీ కావాలి. రికవరీ అయ్యి 8,500 పైన క్లోజ్ అయిందంటే మార్కెట్ ఒక సురక్షితమైన ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉండటం అనుకోవచ్చు. మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సాలిషన్, ఈ కన్సాలిషన్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసాము, నేను మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికైనా బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది. ఇప్పుడు 18,500 దగ్గర నెక్స్ట్ ఫ్యూ డేస్ సపోర్ట్ ఉంది, అక్కడ పరీక్షించే అవకాశం ఉంది. సో లాంగ్ పొజిషన్స్ ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయండి. 1-2 డేస్ 8,500 పైన నిలబడితే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే షార్ట్ పొజిషన్ కనుక 8,400 కింద క్లోజ్ అవుతుంది కనుక షార్ట్ పొజిషన్ తీసుకొని దానిపైన స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ మంచిది. సో ఇన్ఫాక్ట్ ఖమ్మం జిల్లా బయారు దగ్గర సెయిల్ ఏర్పాటు చేయి తలపెట్టిన స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది కనుక ఒకవేళ వైబుల్ అయిన పక్షంలో అటు ఎన్ఎండిసి ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా స్టేక్ తీసుకుందాం అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ సెయిలే అసలు ఇక్కడ ఏర్పాటు బయారు దగ్గర స్టీల్ ప్లాంట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, ఇక్కడ వైబుల్ కాదు అనువుగా లేదు అంటూ ఇస్తున్న నివేదిక నేపథ్యంలో బయారం ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఏం చేయాలి, దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లో కడప జిల్లాలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేతాలు పెట్టిన అలాగే సెయిల్తో కలిసి ఏర్పాటు చేతాలు పెట్టిన స్టీల్ ప్లాంట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు అనుమతులు అన్నీ అనుకూలంగా ఉన్నాయంటున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సి కుటుంబరావు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో వార్తలు వస్తున్నాయి మనకు సెయిల్ ఏదైతే తెలంగాణలో కడప జిల్లా బయ్యారం దగ్గర ఏర్పాటు చేయతలు పెట్టిన ప్లాంట్ వైయబుల్ కాదు అంటూ ఒక రిపోర్ట్ వచ్చిందని, ఇదే సమయంలో కడపలో ఏర్పాటు చేయతలు పెట్టిన ప్లాంట్ మాత్రం అంతా వైయబుల్ గా ఉంది, ఐఆర్ఆర్ పరంగా చూసినా ఆర్ ఈవెన్ ఐరన్ ఓర్ రిజర్వ్స్ పరంగా చూసినా పరిస్థితి సంతృప్తికరంగా ఉంది అంటూ వస్తున్నాయి వార్తలు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది?
అంటే ఇప్పుడు ఒక్కటండి, ఇది వరకు కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే కనుక బయ్యారంలో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి అని అన్నారు, ఆ టైం అప్పుడే క్వాలిటీ అసెస్మెంట్ చేసినప్పుడు అనమాట ఇది లో గ్రేడ్ ఓరు, దీన్ని అన్లెస్ ఎన్రిచ్ చేయడం అంటే పెలటైజేషన్ చేసి అనమాట ఎన్రిచ్ చేస్తేనే అనువవుతుంది ఇటు స్టీల్ ప్లాంట్ కి వాడటానికి అని చెప్పి అప్పుడే రిపోర్ట్స్ వచ్చినాయి. అయితే మధ్యలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా చూసాం, సింగరేణి కాలరీస్ అనమాట మైనింగ్ చేపడుతుంది, చేపట్టిన తర్వాత వయబుల్ అయితే స్టీల్ ప్లాంట్ కూడా సప్లై చేయగలుగుతుంది అని చెప్పేసి అని చెప్పారు. అయితే ఆ టైం అప్పుడు కూడా రిపోర్ట్స్ రావటం చూసాం, ఎందుకంటే బయ్యారంలో గనులు క్వాలిటీని అనమాట గ్రేడ్ క్వాలిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి అనువైన కాకపోవచ్చు అని చెప్పేసి అనమాట కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం కూడా. క్వాంటిటీ కూడా తక్కువ ఉంది అంటారు, అంటే 200 మిలియన్ టన్స్ మినిమం కావాలి అక్కడ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే. అంటే క్వాంటిటీలోనండి, ఇప్పుడు ఇంకా అన్ఎస్ఎస్డ్ ఏరియాస్ చాలా ఉన్నాయి అనమాట బయ్యారం దగ్గర, ఖమ్మం కి అటు చుట్టుపక్కల కూడా. అయితే ఇక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్ గానే ఉండొచ్చు, ఎందుకంటే ఇటు ఫస్ట్ అనమాట ప్రాస్పెక్టింగ్ అనేది కూడా చేయాలి, ఆ తర్వాతే ఎంత ఊరున్నది అనేది అసెస్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే దీనికి కంపారిటివ్ గా మనం చూస్తే కడప గానీ అనంతపూర్ బెల్ట్ లో గానీ అవైలబిలిటీ ఆఫ్ ఊర్ అనమాట మంచి ఊర్ ఉంది, ప్లస్ అనమాట అక్కడ క్వాంటిటీ తక్కువ ఉంది, నైబరింగ్ కర్ణాటక నుంచి కూడా అడిషనల్ సప్లైస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏదైతే బళ్ళారి దగ్గర అక్కడ ఉందో అనమాట, దానికి సరిపడా ఊరు కంటే కూడా ఇంకా ఎక్స్ట్రా ఊరు ఉందన్నమాట అటు సైడ్ కూడా, కాబట్టి ఆ ఏరియా మొత్తం అనమాట డెవలప్ అవడానికి పాసిబిలిటీ అనమాట బ్రైట్ గా ఉంది. అందుకే మేబీ సేల్ ఎక్స్పర్ట్స్ కూడా రిపోర్ట్ ఇచ్చి ఉంటారు, ఎందుకంటే కడప దగ్గర పెడితే గనక వాటర్ ప్రాబ్లం గానీ ఇటు పవర్ ప్రాబ్లం గానీ ఇవన్నీ కూడా. ఇంతకుముందు బ్రాహ్మణి ప్లాంట్ కు తలపెట్టిన ల్యాండ్ అలాగే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అవే ఇప్పుడు సేల్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సేల్ కి ట్రాన్స్ఫర్ చేస్తే డెఫినెట్లీ వైబుల్ అవుతుందండి ప్లాంట్, ఎందుకంటే ఓవర్ అవైలబిలిటీ ఉంది, ప్లస్ ఇంకొకటి కూడా అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడి నుంచి సీ కోస్ట్ కూడా దగ్గర ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్, మద్రాస్ నుంచి గానీ ఐదర్ కృష్ణపట్నం గానీ, కాబట్టి ఇంపోర్టెడ్ కోల్ అవసరం ఉన్నా సరే అనమాట ఫర్ రా మెటీరియల్ అనమాట అది కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇట్స్ మోర్ వైయబుల్. బయ్యారం దగ్గర మేబీ సింగరేణి కోల్ అవైలబిలిటీ ఉన్నా అన్లెస్ ఐరన్ ఓర్ గ్రేడ్ లేదు కాబట్టి వైయబుల్ అవ్వదు అని చెప్పేసి సేల్ ఫ్రమ్ వ్యూకి వచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనం చూస్తే పిట్ హెడ్ ప్లాంట్స్ అంటూ ఉండవండి స్టీలీ అనమాట, కాస్త కోస్టల్ ప్రాక్సిమిటీ గానీ ఇటు అదర్ రా మెటీరియల్ అదర్ ఏదైతే అవసరాలు ఉంటాయో వాటికి ప్రాక్సిమిటీ ఉన్నదాన్ని బట్టి చూస్తుండీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అదే విధంగా ఇటు మా ఒరిస్సాలో పెట్టిన ప్లాంట్స్ అవనివ్వండి, సేలంలో పెట్టిన ప్లాంట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి డెఫినెట్లీ సైల్ ఒక వైజ్ డెసిషన్ తీసుకుంటుంది వాళ్ళ ఎక్స్పర్టైజ్ తోటని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే మరొక సమాచారం కూడా అందుబాటులో ఉంది కుటుంబరావు గారు, ఐఆర్ఆర్ ఏదైతే బయ్యారం ప్లాంట్ కి 11% ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ ది రిక్వైర్డ్ 17%, దీనికి మేబీ ఆల్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చినా కూడా ఇంకా ఐఆర్ఆర్ 17% రీచ్ కాదు, వ్యాట్ రీఎంబర్స్మెంట్ కావచ్చు లేదా ఎక్సైజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కావచ్చు ఇవన్నీ ఇచ్చినా కూడా 17% రీచ్ కాదు అంటున్నారు. ఇదే పరిస్థితి కడప ప్లాంట్ కూడా అక్కడ తలపెట్టిన ప్లాంట్ కూడా ఐఆర్ఆర్ ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే 15% ఉంది అంటున్నారు. సో రిమైనింగ్ 2% ఏదైతే ఐఆర్ఆర్ కావాల్సిందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా కాంపెన్సేట్ చేయొచ్చు? ఇప్పుడు ఒక్కటండి, ఐఆర్ఆర్ దగ్గరకు వచ్చేపాటికి ఎవ్రీ 1% ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ లోన్ అనమాట, కాబట్టి 11% కి 15% కి చాలా వ్యత్యాసం ఉందన్నమాట, ఎందుకంటే 4% మేక్స్ హెల్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అయితే మిగతా 2% ఏదైతే ఉందో ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి ఏదైతే రాయితీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆర్ కన్సెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అడిషనల్ గా అనమాట, దీనికోసం కూడా ఒక స్టీల్ ప్లాంట్ కి దట్టు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద 4 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద నోటిఫైడ్ అయ్యి ఉంది రాయలసీమ ఏరియా కూడా, కాబట్టి ఆ బ్యాక్వర్డ్ రీజన్ స్టేటస్ ని లెవరేజ్ చేసుకుని కన్సెషన్ తెచ్చుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఉండదు, దాంతో ఐఆర్ఆర్ కూడా బూస్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. కాబట్టి ఇట్ డజంట్ మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ అండ్ ఆ 2%, ఇట్ విల్ బి ఈజీలీ కంపెన్సేటెడ్ అనమాట బీఆర్జీఎఫ్ దీని కింద కానీ ఏ విధంగానైనా సరే. సో అలాగే ఎలాగో మనం ఇన్సెంటివ్ గురించి ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం, బీహార్ ప్యాకేజ్ మనం చూసాం 165,000 కోట్ల రూపాయలు భారీ ప్యాకేజ్ వచ్చింది, మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు బీహార్ ప్యాకేజ్ కూడా మీరు కేర్ఫుల్ గా చూస్తానండి, అంత ఎంతూజియాస్టిక్ గా లేదు నేను పర్సనల్ గా, ఎందుకంటే మీరు ప్యాకేజ్ లో చూస్తే ఐదర్ రిఫైనరీ అవనివ్వండి రోడ్స్ అవనివ్వండి ఇవన్నీ ఆన్ గోయింగ్ పాత ప్రాజెక్ట్స్, లైక్ బరేని రిఫైనరీ ఎక్స్పెన్షన్, కొత్త పెట్రోకెమికల్స్ ప్లాంట్ అక్కడ పెట్టడం గానీ రిఫైనరీది ఇవన్నీ చూసి మీరు ఆ కాస్ట్ లైక్ రోడ్స్ దీనిను ఇటు రిఫైనరీది ఒక 3 ఐటమ్స్ చూస్తేనే దాదాపు 85-90,000 crores అనమాట ఇన్వెస్ట్మెంట్ అందులో చూపిస్తున్నారు.
ఇట్ విల్ బి స్ప్రెడ్ ఓవర్ సెవరల్ ఇయర్స్ అన్నమాట. అండ్ రిమైనింగ్ చూస్తే ఓన్లీ 35,000 crores to 40,000 crores వరకే ప్యాకేజ్ ఉందన్నమాట. ఆ 35,000 crore to 40,000 crore ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తే ఏమాత్రం సరిపోదండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావనండి, వేరే ఏ విధంగానైనా ఉండండి, ప్రైమర్లీ అగ్రికల్చరల్ ఏరియా. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ గానంతా హైదరాబాద్ లో కాన్సన్ట్రేటెడ్ ఉంది, వెరీ లిమిటెడ్ అనమాట. ఒకటి వైజాగ్ ఒకటే నోడల్ పాయింట్ గా ఉండి ఆంధ్రాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. కాబట్టి అన్లెస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉండే కన్సెషన్స్ అన్ని కూడా ఇస్తేనే డెఫినెట్లీ అట్రాక్టివ్నెస్ పెరుగుతుంది ఇండస్ట్రియలిస్ట్ వచ్చి పెట్టడానికి అని చెప్పేసి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఏ తరహా ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్ దక్కబోతోంది, త్వరలో వస్తుందా లేకపోతే టైం పడుతుందా? ఇంకా త్వరలోనే వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తోంది. మీరు నిన్న మూడీస్ రేటింగ్ చూసుంటారు, ఫస్ట్ టైం అనమాట 7% గ్రోత్ రేట్ ఉంటుంది, ఇటు మాన్సూన్ ఎఫెక్ట్ అవునింది ఏదైనా అంటున్నారు. ఇవాళ ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు అనమాట దేశంలో ఏ ఒక్క స్టేట్ ని ఇగ్నోర్ చేసినా కూడా కంట్రీ గ్రోత్ రేట్ పెరగదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ న్యూలీ ఫార్మ్ స్టేట్ అయినప్పుడు, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీ, క్యాపిటల్ బిల్డింగ్ రేట్ అన్నింటిలో ఉన్నప్పుడు సెంటర్ తన కల సాకారం చేసుకోవాలంటే ఏ 8% గ్రోత్ రేట్ అట్లా రావాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా అంటే ఈ తరహా ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు, ఇంత మొత్తంలో ప్యాకేజ్ ప్రకటించబోతున్నారు. ఇంతవరకు ఫిగర్స్ అంటూ కనుక ఏం ఎస్టిమేట్స్ రాలేదండి. అయితే మేము మా ప్లానింగ్ బోర్డ్ సైడ్ నుంచి కూడా అనమాట మేము వేసుకున్న ఎస్టిమేట్స్ లో చూస్తే కనుక డెఫినెట్లీ బీహార్ ప్యాకేజ్ కంటే చాలా మెరుగైన ప్యాకేజ్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఎలిజిబిలిటీ ఉంది, వస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఓకే అండి, లెట్స్ హోప్ సో. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిందో అటువంటి ప్యాకేజ్ రావాలని టీవీ5 కోరుకుంటుంది. ఇది ఇవాళ సిల్కాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ మళ్ళీ కలుద్దాం.